సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ లో తెలంగాణ సాయుధ పోరాటంలో అసఫులు బాసన అనబేరి ప్రభాకరరావు అమరవీరుల 74వ వర్ధంతి సందర్భంగా అనబేరి ప్రభాకరరావు విగ్రహానికి సిపిఐ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు అనబేరి ప్రభాకరరావు సింగిరెడ్డి భూపతిరెడ్డి వారితో పాటు మరో 10 మందిని మమదాపూరు గుట్టల్లో అప్పటి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఎదురొడ్డి పోరాడినటువంటి నాయకత్వం పైన మరి ముక్కుమడిగా నిజాం ముక్కలు దాడి చేసి 12 మందిని పొట్టల పెట్టుకొని నేటికి 74 సంవత్సరాలు గడుస్తా ఉన్నాయి। ఆ రోజు మరి దున్యావానికి భూమి కావాలని చెప్పి ఆ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆ రోజు మరి ప్రజలను ఎక్కడైతే నిరంకుశతంగా బానిసత్వంలో నెట్టినటువంటి ఈ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మరి ఎదురొట్టి పోరాడాలి ప్రజలకు స్వేచ్ఛ వాయువులు కావాలనే లక్ష్యంతో ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిస్తే ఈ ప్రాంతంలో అనబేరి ప్రభాకర్ రావు సింగిరెడ్డి భూపతిరెడ్డి బల్తా వెల్లారెడ్డి గారి నాయకత్వంలో మరి ఉస్నాబాద్ ఉమ్మడి కర్మల్ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రం మొత్తం దాదాపు 10 లక్షల ఎకరాల భూములను పేదలకు పంచి దాదాపు 4500 మంది కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తల రక్త తర్పణతోటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నడిపినటువంటి ఒక ఘనమైనటువంటి చరిత్ర ఏదైనా ఉందంటే అదొక సిపిఐ పార్టీకే ఉందని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను। ఆ రోజు ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు। దేశానికి స్వాతంత్రం వచ్చినా తెలంగాణ ప్రాంతానికి మరి స్వాతంత్రం వచ్చినటువంటి పరిస్థితి లేదు। తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ఆ యొక్క పరిస్థితిలో ప్రజలను సమీకరించి ప్రజలను ఒక పోరాట దిశగా చైతన్యవంతం చేసి మరి గ్రామ గ్రామాన రక్షక దళాలు ఏర్పాటు చేసుకొని ఈ దొంగ అప్పు పత్రాలు రాయించుకొని ఎవరైతే పేదలను తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారో వారికి వ్యతిరేకంగా దొరలకు వ్యతిరేకంగా దేశపుత్రులకు వ్యతిరేకంగా మరి ఎదురొడ్డి పోరాడినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలకు ఉంది। ఆ రోజు తెలంగాణ వ్యాప్తంగా దున్యావానికి భూమి కావాలని చెప్పి ఏదైతే లక్షల ఎకరాల భూములను పేదలకు పంచిందో ఈ ఆ రోజు వంచినటువంటి భూముల్లో ఈ రోజు రియల్ ఎస్టేట్ వ్యాపారంతోటి అధికార పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు రియల్ ఎస్టేట్ పేరుతోటి మళ్ళీ పేదల దగ్గరటువంటి భూములను గుంజుకొని తీవ్రమైనటువంటి మనోవేదనకు గురి చేస్తా ఉన్నారు। ఈరోజు రైతులను మరి భూములు లేకుండా భూములు దక్కకుండా ఈరోజు ఇబ్బందులు గురి చేస్తా ఉంటే మేము చూస్తూ ఊరుకోం। సిపిఐ పార్టీ అధ్యక్షులు రేపు రాబో రోజుల్లో కూడా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం।